పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి గ్రహస్థితి కలుగుతూ ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి వ్యయంలో సంచరిస్తున్నప్పటికీ మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ ఎలాంటి క్లిష్టమైనటువంటి పని అయినా సరే సమయస్ఫూర్తితో చేయగలుగుతారు. అంటే చేసేటటువంటి పనులలో విజయ కేతనం అనేటటువంటిది మీకు కనిపిస్తుంది. కొద్దిగా లక్ష్యం నుంచి డైవర్షన్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే దృష్టి మరల్ చేయటటువంటి సందర్భాలు, సన్నివేశాలు కలగటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్యం నుంచి మీరు ఏదైతే ఒక పని పెట్టుకున్నారో, మీరు చేసేటటువంటి ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైతే ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నారో, టార్గెట్ అచీవ్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారో, దాని నుంచి మిమ్మల్ని మరల్ చేసేటటువంటి వాళ్ళు, దృష్టి మరల్ చేసేటటువంటి వాళ్ళు అడుగడుగున ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ అంతా కూడా, అంటే ఆ దృష్టి మరల్చకుండా కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు ఇక్కడ ఈ రాశి వారికి సొంతమవుతూ ఉంటాయి. ఇంకా రాశికి రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది, ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయిన శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి చిన్న పనికి కొండంత ప్రతిఫలం కలుగుతుంది. చేసేది కోరంత అయితే వచ్చే ఫలితం కొండంత అన్నట్టుగా ఉంటుంది. అంటే అప్రతిహతమైనటువంటి ఊహించినంత గొప్ప గొప్ప శుభ ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉంటారు. అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే కుటుంబ పరంగా వీరికి సంపూర్ణమైనటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి పనులు స్వల్పంగా ఆటంకాలు కలిగించినటువంటి వారు, వద్దు అని నో చెప్పినటువంటి వాళ్ళు కూడా ఫుల్ ఎంకరేజ్మెంట్ అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి చాలా గొప్ప అనుకూలత కలుగుతూ ఉంది. అన్నిటికంటే చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత గొప్ప ఆనందాన్ని సంతానపరమైనటువంటి విషయాల ద్వారా ఆ ఆనందాన్ని, అనుభూతిని పొందుతారు. అంటే ఇప్పటి వరకు ఏదో ఒక చిన్న ఇబ్బందులు, ఆటంకాలు, ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి వేదన, సంతానం అంటే పిల్లల విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో కానీ, వాళ్ళ వివాహాల విషయంలో కానీ, వాళ్ళ ఉద్యోగాల విషయంలో కానీ, వాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ, ఏదో విపరీతమైనటువంటి ఆలోచనలతో బాధపడుతున్నటువంటి వారికి ఆ బాధలన్నీ కూడా పూర్తిగా తీరిపోయి చక్కగా సంతానపరంగా అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఆర్థికంగా బలోపేతం కావటానికి ఈ మాసం చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ఇంకా మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ బుధుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. 2వ తేదీ నుంచి వక్ర త్యాగం కూడా అయిపోతున్నది, బుధుడు యొక్క వక్ర త్యాగం అయిపోతున్నది. తృతీయాధిపతి 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఊహించినటువంటి విధంగా అన్నదమ్ముల నుంచి కానీ, లేదా అక్కచెల్లెల నుంచి కానీ, లేదా ఫ్రెండ్స్ నుంచి కానీ గొప్ప గొప్ప సహకారం అందుతూ ఉంటుంది. ఆ సహకారం కూడా మీరు అడిగితే వచ్చేటటువంటి సహాయం కాకుండా మీకు మీ అవసరం ఏమిటో తెలుసుకొని చేసేటటువంటి వాళ్ళే మీకు ఈ మాసంలో ఎదురవుతూ ఉంటారు. అంటే మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్నటువంటి మీకు దగ్గరగా అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఊహించినటువంటి మిత్ర సహకారం, సోదర సహకారం ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విద్యార్థులు ఈ మాసంలో చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి చాలా అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో చేసేటటువంటి గృహయోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలతో ముందు వరకు వచ్చినట్టే వచ్చి మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా ఆరోగ్య భంగం అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆవేశపడటం కానీ ఆందోళన చెందేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శుక్రుడు కూడా రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ రాశి వారికి మీకు సమిష్టి నిర్ణయాలు, కుటుంబంలో తీసుకునేటటువంటి సమిష్టి నిర్ణయాలు చాలా చాలా గొప్ప అనుకూలతను కలిగిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇంకా
ఉద్యోగపరంగా కనుక తీసుకున్నట్లయితే నూతనంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కలిగించే ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మేలు చేసేటటువంటి వారు కూడా ఉంటారు. ఇప్పటి వరకు మీ కృషిని గుర్తించలేనటువంటి వారు, మిమ్మల్ని కించపరిచినటువంటి వారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు క్రియేట్ చేసినటువంటి వారు కూడా మీకు మిత్రులుగా మారిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా అది కంప్లీట్ అయ్యేంత వరకు మధ్యలో విశ్రమించకుండా పూర్తిగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థికంగా కనుక పరిశీలిస్తే ఎక్కడ లోటు అనేటటువంటిది కనపడదు. ఆత్మీయుల నుంచి అందేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం చాలా చాలా ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆశయ సాధనలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కనుక ఇన్వాల్వ్ చేసినట్లయితే, అంటే సమిష్టి నిర్ణయాల వలన సత్ఫలితాలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఇక్కడ శత్రు నిర్మూలన జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు ఎవరికైతే శత్రువులుగా వాళ్ళు భావిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని మిత్రులుగా భావించి మీకు దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహించడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలను కూడా చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు చాలా అనుకూలత కలిగిస్తుంది. ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారో, విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారో, వీసా కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నించినట్లయితే తద్వారా మీకు వీసా అంటే విదేశీ యోగానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి అనుకూలత కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కలగబోతుందని చెప్పవచ్చు. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 12:24 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలం, బ్రహ్మాండం అని చెప్పవచ్చు. గృహంలో బంధుమిత్రుల యొక్క కలయికతోటి అత్యంత అనుభూతిని, ఆనందాన్ని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా చాలా ఆనందాన్ని, ఆనంద పరవశం అనేటటువంటి కూడా కలుగుతుంది. 3వ తేదీ మధ్యాహ్నం 12:20 నుంచి 5వ తేదీ రాత్రి 12:25 వరకు ఉన్నటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు అనుకూలత కలుగుతాయి. గృహంలో శుభకార్యాలు చేయడం కోసం చక్కటి ఫలితం కలుగు అంటే చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు, నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా చేసినటువంటి కృషికి తగినటువంటి సత్ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది. 5వ తేదీ రాత్రి 12:25 నుంచి 8వ తేదీ ఉదయం 10:30 వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ముఖ్యమైనటువంటి విషయాలలో, అంటే పిల్లల విషయంలో ఏదైనా కాలేజీలో ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కాలేజీలో సీట్ తీసుకోవడం గురించి కానీ, లేకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, లేదా వివాహ ప్రయత్నాలు కానీ, ఈ 5వ తేదీ రాత్రి 12:30 నుంచి 8వ తేదీ ఉదయం 10:03 మధ్యలో మీరు ఏ పని చేసినా సరే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఈ రోజుల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చాలా అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తాయి. 8వ తేదీ ఉదయం 10:03 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:07 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్య భంగం కలుగుతుంది, మానసికమైనటువంటి విచారం కలుగుతుంది. గతంలో చేసినటువంటి తప్పులను గురించి, పొరపాట్ల గురించి మరలా విచారించుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీ సాయంత్రం 4:07 నుంచి 14వ తేదీ సాయంత్రం 6:32 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా దాదాపుగా ప్రతికూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఇక్కడ తీసుకునేటటువంటి ఏ నిర్ణయాలైనా సరే బాగా ఇబ్బందులు కలిగించడము, లేదా స్థిరాస్తుల అమ్మకంలో ఇబ్బందులు కలగటము, లీగల్ ఇష్యూస్ ఎక్కువగా రావటం అనేటటువంటి కూడా జరుగుతున్నాయి. కనుక 10వ తేదీ నుంచి దాదాపుగా 15వ తేదీ వరకు ఉన్నటువంటి అన్ని రోజుల్లో కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి రోజులు అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో కొద్దిగా ఎక్కువగా జాగ్రత్త వహించాలి. మనం చెప్పినటువంటి అద్భుతమైన గ్రహస్థితులు, గ్రహ ఫలితాలన్నీ కూడా ఎవరి అందరికి వర్తిస్తాయి అంటే దాదాపుగా 70-80% అందరికి వర్తిస్తాయి. 80% వరకు మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో జరుగుతుంది. కానీ 15-20% అనేటటువంటిది ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే దోషాలు ఉంటాయో వారికి ఇంత గొప్ప ఫలితాలు వర్తించవు. కారణం ఏమిటంటే వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు, వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మంచి ఫలితాలు పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దోషాలు కనుక చక్కగా పరిహారం చేసుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.